కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నూతనోత్సాహం నింపుకుంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు గులాబీ బాస్ రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దాంతో పాటు సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వడం జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల నేతలకు గుబులు మొదలయ్యేలా చేసింది. ఏక్ బార్ దక్కా బీఆర్ఎస్ పక్కా అంటూ ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు జోష్ ను నింపారు బీఆర్ఎస్ అధినేత. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరవడం గులాబీ క్యాడర్ లో జోష్ ని నింపింది. అయితే ఈ సభకు ఊహించిన దానికంటే ఎక్కువగా జనాలు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపించింది. కరీంనగర్ పై తనకున్న ఇష్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు గులాబీ బాస్. గంగుల పట్టువదలని విక్రమార్కుడని, కరీంనగర్ ను సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే చెందుతుందంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ గంగుల కమలాకర్ పేరును ప్రస్తావించినప్పుడల్లా చప్పట్లు కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఇక గంగుల కమలాకర్ విషయంలో కరీంనగర్ ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా నూతన రోడ్లను నిర్మించడం, మానేరు రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్లతో పాటు గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని మంచి పేరుంది. ఇవన్నీ గంగులకు కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. కరీంనగర్ అనంతరం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్ వస్తున్నారన్న సమాచారంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో గంగాధర గులాబీమయమైంది. ప్రసంగంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ పై కేసీఆర్ ప్రశంసల జల్లులు కురిపించారు. చొప్పదండి అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటే దానికి కారణం సుంకే అంటూ గులాబీ క్యాడర్లో ఉత్తేజం, ఉత్సాహం నింపారు కేసీఆర్. ఇక సుంకే రవిశంకర్ విషయానికి వస్తే, స్థానికంగా నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా వరద కాలువలు, రోడ్లు, వంద పడకల ఆసుపత్రి సుంకెకు పాజిటివ్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో బలమైన నేత కొత్త జయపాల్ రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్లో చేరడం సుంకె రవిశంకర్కు కలిసొచ్చే విషయమని చెప్పాలి. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఏర్పాటు చేసిన కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కాంపౌండ్లో జోష్ పెరిగింది. సభకు యువకులు, మహిళలు అధికంగా రావడంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపించింది. కౌశిక్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి అవకాశం ఇవ్వాలన్నారు కేసీఆర్. మరో రెండు రోజుల్లో మానకొండూరు పర్యటనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఇప్పటి నుండే ఫుల్ జోష్ కనిపిస్తోంది. మానకొండూరు బహిరంగ సభ తర్వాత జిల్లాలో సమీకరణాలు పూర్తిగా మారొచ్చంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ విసురుతూ ఉండడంతో ప్రతిపక్ష పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించలేక సతమతం అవుతూ ఉంటే, కేసీఆర్ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.